డైరీ రైతులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. పాలసేకరణ ధర పెంచుతున్నట్లు పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. హైదరాబాద్ రాజేంద్ర నగర్లోని కో ఆపరేటివ్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్లో పాడి రైతుల అవగాహన సదస్సుకు హాజరైన మంత్రి తలసాని విజయ ముల్కనూరు కరీంనగర్ మదర్ డైరీలు రైతుల నుంచి సేకరిస్తున్న పాల ధరను పెంచుతున్నట్లు తెలిపారు. క్షేత్రస్థాయిలో ఉత్పత్తి వ్యయం పెరుగుతున్న నేపథ్యంలో పాడి రైతుల విజ్ఞప్తి మేరకు గేదె పాలు లీటర్ ధర 46.69 నుంచి 49.40 రూపాయలకు పెంచినట్లు ప్రకటించారు. ఆవు పాల ధర 33.75 నుంచి 38.75 రూపాయలకు పెంచుతున్నట్లు తెలిపారు. పాడి రైతుల ప్రయోజనాల దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు రాయితీపై పాడి గేదెలు ఉచితంగా ఔషధాలు, పశుగ్రాసం, విత్తనాలు, వైద్య సేవలు అందిస్తున్నట్లు స్పష్టం చేశారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత విజయ డైరీ లాభాల్లోకి తీసుకొచ్చిన ఘనత కేసీఆర్కే దక్కుతుందని తెలిపారు. క్షేత్రస్థాయిలో ప్రభుత్వ సహకార రంగం డైరీలకు పాలు పోసే రైతులు గోపాలమిత్రాల సేవలను పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని మంత్రి తలసాని సూచించారు.